పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు, కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు, ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా? ఎవరం వెళ్ళా? ఎందుకంటే తన్నే దున్నపోతూ జోలికి ఎవరు వెళ్ళాం? తంతుంది కదా అని తెలుసు. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుకుతాం. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం అన్న. ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డ అవార్డు ఇస్తున్నా. బాగుందా తెలియవాడు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డ అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది. అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమా ఈ కోడిగుడ్డ మంత్రి? ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి అడుతుంది. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరినో ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో పలానా కంపెనీకలు ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికైనా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు. సెంట్ స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డ మంత్రి. ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు. ఏపీ ఈడీసీఎల్తో ఏకంగా విలీనం చేసి మన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఏకంగా బినామీ పేరులతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది. ఏకంగా ఈరోజు మంత్రి వాళ్ళ ఆయన చుట్టూ ఉన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకి పరిచయం చేశారు. గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు. నేను చూశాను తల్లి, 100 కుటుంబాలు పాదయాత్ర నేను కలిశాను తల్లి. ఈ గంజాయి వాళ్ళు ఎలా నాశనం అయ్యారో. ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టను. ఈ సభాముఖంగా ప్రజలను కూడా నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెప్తున్నాం. ఇంకా కసిమకోట రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నల్ల బెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. దానికి కారణం ఒకటే, ఈయన కల్తీ మధ్య అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నల్ల బెల్లం రైతులు అనేక ఇబ్బందులు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గడిచినటువంటి ఈ 58 మాసాలుగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వస్తున్నటువంటి స్పందనని మనం భీమిలి సభ దగ్గర నుంచి, తర్వాత జరిగినటువంటి దెందులూరు సభ దగ్గర నుంచి, నిన్న కాక మొన్న జరిగినటువంటి రాప్తాడి సభ చూసిన తర్వాత, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి సామాన్యుడికి ఉన్నటువంటి అభిమానం ఏంటో, ఆయన రోడ్డు ఎక్కితే వచ్చేటువంటి స్పందన ఏంటో క్లియర్గా కనబడతా ఉంది. సో ఒకరిద్దరు ఎవరన్నా తప్పిదం చేసిన లేదా ఆ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వారు సమీక్షించుకొని తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా చూడాలి తప్ప దీన్ని పెద్దగా
ఏదో జరిగిపోయింది మళ్ళీ ఏదో ఇంకొక ఉపద్రవం వచ్చి పడిపోయింది అనేటువంటి దానికి చూడాల్సినటువంటి పని లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏ బాబు అన్నా రాని, ఏ బాబు అయితే ఏమని చెప్పు, ఏ బాబు అన్నా చంద్రబాబే కదా డిసైడ్ చేయాల్సిందే. ఏ పార్టీ కన్నా ఈరోజు రేపు బహుశా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానా వాళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానా వాళ్ళు వచ్చేస్తున్నారమ్మో, ఏదో అయిపోతుంది అమ్మో, బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ. చాలు. ఇస్తాను డెఫినెట్గా అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను. గతంలో ఎగుమతులు ఎంత, ఇప్పుడు ఎగుమతులు ఎంత, గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, మన హయాంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి, ఇవన్నీ కూడా ఏది. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కలకు కాదు. ఏమో ఆయన వచ్చి తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశంలో. రైట్, అయితే నేను రెడీ అని చెప్తున్నాను కదా, నేను రెడీ అని చెప్తున్నా. ఆయనకి అంత ధైర్యం ఉండొద్దు. జనం నుంచి గెలిచి వచ్చినటువంటి నాలాంటి వాడికిని బ్యాక్ డోర్లో వచ్చినటువంటి వాళ్ళంటి వాడితోని మనకన్నా స్థాయి ఉండాలి కదా మాట్లాడడానికి. కాదు కాదు, ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఏట్లా పైకి పడిపోద్దు. ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వారి ద్వారా పంపిస్తాను.